నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అగ్నిపత్ను రద్దు చేయాలన్న నిరసనకారులు ఆందోళనకరంగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వమే విద్వాంసాన్ని ప్రోత్సహిస్తుందన్న బండి సంజయ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ శరత్ గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులు తూప్రా చిన్నశంకరంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బాసర IIIT కి వెళ్తున్న బండిని బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ IIIT విద్యార్థుల సమస్యలను సిల్లి అని తీసేసినా సిల్లీ సీఎం ఎందుకని మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక IIIT ని మెయింటైన్ చేయని సీఎం మిగతా విద్యా సంస్థలను ఏం మెయింటైన్ చేస్తారని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల యొక్క సమస్యల ధ్యాస పెట్టే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. లాస్ట్ తట్టుకోలేక గత 4-5 రోజుల నుంచి IIIT విద్యార్థులు ఆందోళన చేయడము, ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావడము, మా సమస్యలు పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకున్నప్పుడు కూడా వాళ్ళ సమస్యలు విని సామరస్యంగా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. దానికి భిన్నంగా విద్యార్థిని విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా, అవమానపరిచే విధంగా వ్యాఖ్యానించడం నిజంగా ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఒక నియమం తప్పాలని కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి. సిల్లీ సమస్యలు అంటారు, మరి సిల్లీ సమస్యలు అన్నప్పుడు ఇన్ని రోజులుగా ఈ సిల్లీ ప్రభుత్వం, ఈ సిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పరిష్కరించలేకపోయాడు? సిల్లీ వేషాలు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి? రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్లీ వేషాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి అపరిచింది. వాళ్ళు ఏమంటున్నారు? ఫ్యాకల్టీస్ ఇవ్వమంటున్నారు, వైస్ ఛాన్సలర్ కావాలంటున్నారు, భోజనం మంచిగా పెట్టమంటున్నారు, తాగే నీళ్లు మంచిగా ఇవ్వమంటున్నారు, ల్యాబ్స్ ఇవ్వమంటున్నారు, మాకు కనీసం షెడ్లు వేస్తున్నారు, డైనింగ్ హాల్ కూడా లేదు, మాకు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్తే మేము గుంత మొక్కరికి రాదు. న్యాయబద్ధమైన సమస్యలు, ప్రతిరోజు ఇబ్బంది పడే సమస్యలు, బతకలే అక్కడ కనీసం దానిలో ఈ సమస్యలతో బతకలేని పరిస్థితి. ఆడ ఆ విద్యార్థులు అందరూ కూడా కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదివి అంత ర్యాంకర్స్ వాళ్ళందరూ కూడా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉన్నత చదువు చదివి ఒక మంచి లక్ష్యం కోసము లక్ష్యాన్ని ఎన్నుకునే విద్యార్థులు అందరూ కూడా వాళ్ళందరూ ఇవాళ IIIT సంస్థలు ఏ విద్యా సంస్థలు చేరితే ఆ ఇన్స్టిట్యూషన్ చేరితే వాళ్ళని మూర్ఖత్వం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించాలి. ఒక్క IIIT నువ్వు మెయింటైన్ చేస్తలేవని చేతకంతనం వల్ల ఎందుకు ఇంకా కేంద్ర విద్యా సంస్థలు తిరుగుతూనే అవుతుంది. ఇవాళ పోలీసు నిర్బంధాల ద్వారా భారతీయ జనతా పార్టీని అణగదొక్కే ప్రయత్నం చేస్తే అది కుదరదు, చేతక అందితో కాదు కూడా. అది భారతీయ జనతా పార్టీ నువ్వు ఆపలే ఉండితో కాదు కూడా, నీ తాత వచ్చిన ఆపలే రాసిపెట్టుకో. నిర్బంధాలు మంత్రులు వేనా, ముఖ్యమంత్రి వేనా, ఎమ్మెల్యేలు వేనా, ఎక్కడ పరిశ్రమ బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేయాలి, గృహ నిర్బంధం చేయాలి, ముందస్తు అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, జైలు పంపాలి, బెదిరియాలి. ఈరోజు ఏం చేసిన పోయి ఆప్తురి అరెస్ట్ చేసింది, ఏమొచ్చింది నీకు? మరి ఇప్పటికైనా మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, పిల్లలతో మాట్లాడు, ఇప్పటికైనా మాట్లాడి సమస్యలు పరిష్కరించు. ఆ సమస్యలు పరిష్కరించి కూడా పాపం పట్టి కదా పేదలు వాళ్ళందరూ కూడా, ప్రభుత్వ పాఠశాల కూడా పేదలు వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు. వేరే రాష్ట్రంలో నవ్వుకుంటారు విద్యార్థులు, అరే ఏందా ఈ ముఖ్యమంత్రి ముంబైకి అదే పంజాబ్కి వచ్చి 3 లక్షలు ఇస్తానడు పోటీ అడిగినే. యాడ్స్ చూసిన పెద్ద పోటీ అనుకున్నాం, ఈ యాడ్స్ చూసినాక మనం 250 కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చిండు, ఈయన పెద్ద తూపు కాడ అనుకున్నాం మేము. అంటే IIIT విద్యార్థుల సమస్యలే పరిష్కరిస్తున్నాడట, వాళ్ళ కనీస సౌకర్యం కల్పిస్తున్నాడట, ఈయన చేతకాని ముఖ్యమంత్రి అని చెప్పి దేశం మొత్తం నీ ఫోటోస్ నమ్ముకుంటున్నారు ఇవాళ. అరే గౌరెల్లి ఉత్తరాలు వాళ్ళు ప్రజాసంబద్ధంగా ప్రశాంతంగా ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తారా?
పంచాయతీరాజ్ శాఖ నుంచి బదిలీపై వచ్చిన డాక్టర్ ఏ శరత్ జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గణేష్గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా జిల్లా అధికారులతో సమన్వయం చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. జిల్లాను ఒక మోడల్ జిల్లాగా అభివృద్ధి పరిచే విధంగా ప్రజల సహకారంతో ముందుకు వెళ్తానన్నారు. అనంతరం కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జర్నలిస్ట్ మేఘరాజ్ నాయక్ ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాజారమణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పోస్ట్ చేసినారు. దాని అనుసంధానంగా ఈరోజు జాయిన్ కావటం కూడా జరిగింది. ప్రభుత్వం నా మీద నమ్మకంతో గౌరవ సీఎం గారు ఆశీస్సులతో ఈరోజు ఈరోజు ఛార్జింగ్ కూడా తీసుకోవడం జరిగింది. నా యొక్క ప్రధాన ఎజెండా అనుకుంటే ప్రభుత్వ పథకాలే ప్రధాన ఎజెండా, అదే ప్రాధాన్యత. ఆ ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు చేరవేసే క్రమంలో ఖచ్చితంగా మా అధికారుల్ని, జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తూ ఇక్కడ గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఒక టీం వర్క్గా ఈ జిల్లా అభివృద్ధి చేసే భాగంలో మా జిల్లా అధికారులు ఒక టీంగా వారికి సహకారం ఇస్తూ ఈ జిల్లాని సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా అయ్యే విధంగా మా జిల్లా యంత్రాంగం వారికి పూర్తి సహకారం ఉంటుందని మేము వారికి కూడా అందిస్తూ మరి ఖచ్చితంగా మరి జిల్లాలో మంచి జిల్లా మనకు హైవే ఉన్నాయి, అదేవిధంగా అర్బన్ అండ్ రూరల్ రెండు కలిసి ఉన్న జిల్లా. నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ నేను చేసిన అనుభవం ఉంది జేసీగా, కాబట్టి వెంటనే ఈ అభివృద్ధి కార్యక్రమాలని వెంటనే ప్రజల దగ్గర తీసుకునే విధంగా చేస్తాం. మీకు తెలుసు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఈరోజు పల్లె ప్రగతి జరుగుతూ ఉంది, పట్టణ ప్రగతి జరుగుతూ ఉంది, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, అదేవిధంగా ఆసరా పెన్షన్స్, రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా మరి ఈ వ్యవసాయము ప్లస్ ఇతరితర అన్ని సమీకృతంతో ఈ జిల్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమగ్ర అభివృద్ధి కోసం. ప్రశాంతతకు నిలవైన రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రాహుల్, సోనియాలకు ఈడీ నోటీసులు ఇస్తే ఢిల్లీలో ధర్నాలు చేయాలి, కానీ ఇక్కడ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండు పార్టీలకు పని లేదన్న ఆయన, కాంగ్రెస్ దివాలా తీసిందని, బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని వ్యాఖ్యానించారు. 4 రోజులు ఆలస్యమైన రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు చెల్లిస్తుందని తెలిపారు. లేబర్ కానీ, కార్మికులు కానీ, ఎన్నో రకాలు కూడా వాళ్ళకి చాలా షార్టేజ్ ఉంది. రూరల్ నుంచి మన మండలాలకు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చి 100 మందికి 200 మందికి మా సెంటర్లోనే, మా ఎగ్జిస్టింగ్ మా వర్క్ నడుగు ఎక్కడైతే అపార్ట్మెంట్ నడుస్తుందో అక్కడే మేము ఇస్తాం. మాకు కూడా ఇప్పుడు సెట్విన్ ద్వారా కానీ, న్యాక్ ద్వారా కానీ వీళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంకో లెవెల్, ఇప్పుడు ఉన్న లెవెల్ సరిపోకుంటే ఇంకో లెవెల్లో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది. వాళ్ళకి అయ్యే ఖర్చు కూడా మేము కూడా పెట్టుకుంటాం, మీరు కూడా భరిస్తే ముందర సంది కూడా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు. వాళ్ళు బిల్డర్సు, మేము, లేబర్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ప్లాన్కి వచ్చినాం. వాళ్ళు కూడా దానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. కాంగ్రెస్ దివాలా తీసింది, దివాలా తీసిన పార్టీని ఇప్పుడు వాళ్ళకాడ ఢిల్లీలో ఈడీ నోటీసులు వస్తే వాళ్ళు ఢిల్లీకి పోయి నిరసన చెప్పాలి, ఢిల్లీకి పోయి ధర్నా చేయండి, ఢిల్లీకి పోయి ఆ ఈడీ మీద కూడా కూర్చోండి. ఈడ బస్సులు వల్ల కొట్టేది ఎంత, ఇది ఎంత, ఇది అన్యాయం ఇది. వాళ్ళు ఏమైనా లీడర్లు రావాళ్ళు, ఎస్ఐ కాలర్ పట్టుకుంటుందా చెప్పామే, ఇదే పద్ధతి అది విచిత్రంగా కనిపిస్తుంది, కావాలని చేస్తుంది. ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు కాంగ్రెస్ నేతలు. నిన్న రాజ్భవన్ ముట్టడి తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల ముందు ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్.
ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చినశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో డంపింగ్ యార్డ్లో తయారు చేసిన సేంద్రియ ఎరువులను ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్లు పరిశీలించారు. సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు సూచించారు. గ్రామంలో గత 15 రోజులుగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పనుల కోసం మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి స్థానిక సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ ను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ జ్యోతి ప్రభాకర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో ఘనంగా సన్మానించారు. 15 రోజులుగా పంచాయతీ కార్యదర్శి ఉదయమే గ్రామానికి చేరుకుని గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించి పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా ప్రతిరోజు అందుబాటులో ఉంటూ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి స్థానిక పంచాయతీ కార్యదర్శి నాంపల్లిని అభినందించారు. అనంతరం సర్పంచ్ జ్యోతి ప్రభాకర్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ 15 రోజులుగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అన్ని పనులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, ఉప సర్పంచ్ లక్ష్మీపతి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఫస్ట్ మీరు ఈ రోజు ట్రాక్టర్ ద్వారా ప్రతి ఇంటింటికి తిరుగుతున్నప్పుడు మీరు అంటే కూరగాయల వ్యర్థం గానీ అన్నం ఖరాబ్ అయినటువంటి అన్నం గానీ ఈ తడి చెత్త ఏదైతే ఉందో ఈ పండ్లు పొలాలు ఇటువంటి అన్ని చెత్తను ఇది ఆకు అంటే ఎండిపోయినటువంటి ఆకు గానీ మీరు ఇచ్చినటువంటి చెత్తను మొత్తము ప్రతిరోజు మా యొక్క పారిశుద్ధ్య కార్మికుల ద్వారా ఈ డంపియాడ తీసుకురావడం జరుగుతుంది. అదేంటంటే రసాయనికంగా అది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల మనకు అది ఎక్కువ రోజులు మనము యూరియాలు అటువంటి వాడితే కూడా మనకు ప్రమాద ఆరోగ్యానికి ప్రమాదకరమే ఉంటుంది. అట్లేనంటే ఇది ఏంటంటే మనకు చెత్త ద్వారా తయారైతే కాబట్టి ఎలాంటి రసాయనాలు అనేది కలవవు కాబట్టి ఆరోగ్యానికి అనేక రకాలుగా మంచిది. పేరు చేస్తా ఉన్నాము అన్నదాన్ని రైతులందరి సమక్షం లోపల వివరించి వాటికి తడి పొడి చెత్తను అంటే దాంట్లో ముఖ్యంగా మనం గ్రామం నుంచి సేకరిస్తున్న దినవారీగా సేకరిస్తున్న తడి చెత్త ద్వారా మనం వర్మి కంపోస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నామన్న దాన్ని రైతులకు వివరించడం జరిగింది. అట్లాగే ఆల్రెడీ మన దగ్గర తయారైన వర్మి కంపోస్ట్ను కూడా వాళ్ళకు చూపించడం జరిగింది. ఈ వర్మి కంపోస్ట్ ఎక్కువ ఫర్టిలైజర్ అంటే ఉపయోగించుకుంటే వాళ్ళకు పండ్ల తోటలకు కానివ్వండి, పూల మొక్కలకు కానివ్వండి, ఆ తర్వాత ఎరువుగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. గ్రామ పంచాయతీ లోపల నాంపల్లి ఆధ్వర్యం లోపల ఇది జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ ముగ్గురు పారిశుద్ధ్య కార్యక్రమ మంచిగా వర్క్ చేసిన పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మా అధికార గణానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న గ్రామ సర్పంచ్ గారికి, అట్లాగే వార్డు మెంబర్లందరికీ, మరియు మండల లెవెల్ లోపల అన్ని గ్రామ పంచాయతీల లోపల చూస్తున్న మా మండల ప్రెసిడెంట్ గారికి, అట్లాగే మా అధికార గణం లోపల ముఖ్యంగా అందరికీ గైడెన్స్ ఇచ్చుకుంటూ తిరుగుతున్న ఎంపీడీఓ గణేష్ రెడ్డి గారికి, అట్లాగే ఎంపీఓ గిరిధర్ రెడ్డి గారికి, ఇంకా ఏఈఓలు ఉన్నారు, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నాడు విలేజ్ పేరు, వీళ్ళందరికీ కూడా మా అధికార బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 10 రోజుల ప్రణాళిక పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం డంప్ యార్డ్ వద్ద మన పారిశుద్ధ్య కార్మికులని వాళ్ళు ఎంతో శ్రమ పడి రోజు చెత్తను ఇండ్ల నుంచి సేకరించి శ్రద్ధతోని వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరు చేసి దాన్ని మనకు ఒక ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. అందుకు వాళ్ళ కృషి ఎంతగానో ఉంది. అందుకు వాళ్ళని ఈరోజు మనము శాల్వలతో సన్మానించడం జరిగింది. అట్లాగే ఇక్కడికి వచ్చేసిన మన ఎంపీటీఓ సార్ గారికి, తర్వాత మండల అధ్యక్షుడు గారికి, తర్వాత మన స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చిన మన మా గ్రామానికి గత 2 సార్లుగా స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న రాజు సార్ గారికి, ఇక్కడికి వచ్చిన మెంబర్స్కి ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఏ గ్రామాన్నైనా తీర్చిదిద్దడానికి ఒక కార్యకర్త అంటూ ఉంటారు. ఆ కార్యకర్త అనే రూపంలో మాకు మా నాంపల్లి గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతంగా చెత్తను వేడి చేయించడము, కొమ్మలు నరకడము ఇట్లాంటివి ఇప్పుడు చేస్తున్నాము. ఇంకా కొన్ని మురికి కాలువలు శుభ్రం చేయించడం ఉంది. ఆ తర్వాత రోడ్లు, సీసీ రోడ్లు, తర్వాత మురికి కాలువలు కట్టడం అంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండి కూడా అవి చేయలేకపోతున్నాము. దాన్ని కూడా ఇప్పుడు మనం బడ్జెట్ విడుదలయ్యే వెంటనే అవి చేయడానికి కూడా మేము ఎంతో సహకరిస్తాము. అట్లాగే ముఖ్యంగా ఇంతగానం చెప్పాల్సిన దానికంటే ముఖ్యంగా మా స్పెషల్కి మాత్రం ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు హృదయాన్ని లేవగానే మేము పని ముగించుకొని మేము ఆఫీస్కి రాకముందే వచ్చి అక్క నేను వచ్చిన నేను ఆఫీస్లోనే ఉన్నానని చెప్పేసి ఉదయం లేవగానే 7 గంటలకల్లానే వచ్చి ఊరిని బాగు చేస్తూ సాయంత్రం వరకు ఉండి వాళ్ళ
సహాయ సహకారాలు అందిస్తూ శ్రమ ఎంతో శ్రమతో కూడిన ఈ ప్రోగ్రామ్ ని కూడా సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు స్పెషల్ గా ధన్యవాదాలు ఈ రోజు జంగరాయ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాము సెక్రటరీ గారికి మరి స్పెషల్ ఆఫీసర్ గారికి మెంబర్లకు ఇంటివో గారికి మరియు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు సేంద్రియ ఎరువు ఎంతో మంచి ఆలోచన ఇది చేసినందుకు తడి పొడి చెత్త వేరు చేసి చేసినందుకు అందరికీ ఉపయోగపడుతుంది మరియు చెట్లకు గాని ప్రతి ఒక్కరికి ఏదానికైనా ఉపయోగపడుతుంది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను మరి వాళ్ళు సెక్రటరీ గారు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు చాలా వీళ్ళకు పారిశుద్ధ కార్మికులు కూడా చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో మోతి వయసు ముందు ఉన్న ఫుట్పాత్ పై రిజ్వానా తన రెండేళ్ల కూతురుతో కలిసి నిద్రపోయింది ఉదయం నిద్ర లేచి చూసేసరికి కూతురు కనిపించకపోవడంతో నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది రంగంలోకి దిగిన పోలీసులు 14 కిలోమీటర్ల పరిధిలోని 100 సీసీ కెమెరాలను పరిశీలించి బాలికను కిడ్నాప్ చేసింది చాంద్రాయనగుట్టకు చెందిన షేక్ అస్గర్ గా గుర్తించారు అతడు రాజేంద్ర నగర్ లో ఉంటున్నట్లు తెలుసుకొని అరెస్ట్ చేసి బాలికని తల్లికి అప్పగించారు స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది విత్ ఇన్ 24 అవర్స్ లో నాంపల్లి స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు గత 3 నెలల సీసీ కెమెరాలు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అందులో సస్పీషియస్ పర్సన్స్ కానీ మూమెంట్ కానీ మొత్తం ట్రాక్ డౌన్ చేసి ఆ ఎవరైతే అన్ఐడెంటిఫైడ్ అన్నోన్ పర్సన్ ఎవరైతే ఆ పాపను మదర్ కస్టడీలోంచి తీసుకొని వెళ్ళిపోవడం మొత్తం పాయింట్ టు పాయింట్ ఎవ్రీ సీసీ కెమెరా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి 24 అవర్స్ లోపు ఆ పాపని రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఈ అక్యూజ్ దగ్గర ట్రేస్ అవుట్ చేసి ఆ పాపను రెస్క్యూ చేయడం జరిగింది ఈ పాపను కిడ్నాప్ చేసి అమ్మి డబ్బులు సంపాదించుకునే ఉపాయంతో ఈ పాపను తీసుకెళ్ళడం జరిగింది కిడ్నాప్ అయిన 24 గంటలలోపు పాపను తిరిగి వారి మదర్ కస్టడీకి చేర్చిన స్పెషల్ టీమ్ని అండ్ ఆ అక్యూజ్ కూడా ఇప్పుడు మీ ముందు ప్రవేశపెడతాము అండ్ బేబీ గర్ల్ని కూడా ఆ మదర్కి పల్లె ప్రగతితో మారుమూల గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని కొల్చార మండలం కొంగోడు సర్పంచ్ కుక్కునూరి మంజుల సత్యనారాయణ గౌడ్లు అన్నారు కొల్చార మండలం కొంగోడు గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి పనులు 99% పూర్తయ్యాయన్నారు మురికి కాలువల శుభ్రంతో పాటు ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేయడం నర్సరీ పనుల పరిశీలన మొక్కల పెంపకం చేపట్టారు డంపియాడుకు స్వాగత తోరణం కట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ మంజుల సత్యనారాయణ గౌడ్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు పల్లె ప్రగతి కార్యక్రమం వరంలాంటిదన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సౌజన్య వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్లు డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు 5వ విడత పల్లె ప్రగతి భాగంలో మదన్ రెడ్డి నిధులతో మశాన వాటి కాడ బోరేయడం జరిగింది మోల్డ్ క్లీనింగ్ చేయడం అంతా క్లీన్ చేయడం జరిగింది పల్లె ప్రగతిలో భాగంగా 3వ తారీఖు నాడు గ్రామ సభ పెట్టడం జరిగింది 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తే రోడ్లు అయిన రోజు క్లీనింగ్ చేయడము డ్రైనేజ్లు క్లీన్ చేయడము అదే మా మదన్ రెడ్డి నిధులతో మన శ్మశాన వాటికి అక్కడ బోర్ వేయడం జరిగింది అదే ఇప్పుడు ప్రతిరోజుగా డే అయితే నర్సరీ కానీ పార్కు కానీ అన్ని మన రోడ్లు వెంబడి చెట్లు కానీ కాలువ కానీ అవన్నీ క్లీన్ చేయడం జరిగింది ఈరోజు డంపియాడు కాడ దూరణంతో అలంకరించడం జరిగింది నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో విచారణను వాయిదా వేయాలన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తికి ఈడీ అంగీకరించింది మనీ లాండరింగ్ కేసులో 3 రోజులుగా రాహుల్ విచారణ ఎదుర్కొన్నారు శుక్రవారం కూడా విచారణకు రావాలని ఈడీ బుధవారం సమన్లు ఇచ్చింది అయితే తన తల్లి సోనియా ఆసుపత్రిలో ఉందని విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరుతూ రాహుల్ గురువారం లేఖ రాశారు దీంతో రాహుల్ విజ్ఞప్తి మేరకు విచారణను 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఈడీ వెల్లడించింది అగ్నిపత్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు బీభత్సం సృష్టించారు ఆర్మీ రిక్రూట్మెంట్ను యథాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన యువత విధ్వంసానికి పాల్పడ్డారు రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లి పట్టాలపై పార్సల్ సామాన్లు వేసి నిరసన తెలిపారు ప్లాట్ఫామ్లపై ఉన్న దుకాణాల్లో వస్తువులను ఫర్నిచర్ను ధ్వంసం చేశారు స్టేషన్లో ఆగి ఉన్న రైళ్ల అద్దాలు పగలగొట్టారు పోలీసులపై రాళ్లదాడి చేశారు పార్సల్ సామాన్లకు హైదరాబాద్ నుంచి కోల్కతా వెళ్లే రైలుకు ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్కు నిప్పులు పెట్టారు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు రైల్వే స్టేషన్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ జోన్ పోలీసులు భారీగా మోహరించారు
పెద్దపల్లి తహసీల్దారులను ఆకస్మికంగా బదిలీ చేసింది ప్రభుత్వం. జిల్లాలో 13 మంది ఎంఆర్ఓలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు కలెక్టర్. 14 మండలాలకు గాను 13 మండలాల తహసీల్దారులను బదిలీ చేశారు. రాత్రి ట్రాన్స్ఫర్ ఆర్డర్ను ఇష్యూ చేశారు జిల్లా కలెక్టర్. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన 3 రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుందని తెలిపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జోరుగా కొనసాగుతున్నాయి. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14వ రోజు గ్రామంలోని షెడ్యుల్లో సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని ప్రాధాన్యతలను రైతులకు సర్పంచ్ మహాదేవి నవీన్, ఉప సర్పంచ్ ఆంజనేయుడు గౌడ్లు వివరించారు. పల్లె ప్రగతిలో చురుకైన పాత్ర పోషిస్తున్న పంచాయతీ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేపట్టినా మల్కాపూర్ ప్రజలు అమలు పరచడంలో ముందంజలో ఉంటారని ఉప సర్పంచ్ సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామంలో ఈరోజు పల్లె ప్రగతిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి 5వ విడత పల్లె ప్రగతిలో ఈరోజు మనము మన పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళకు సీట్స్ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మేక్ ఇన్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు, రైతులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడికి సెగ్రిగేషన్ షెడ్ను వాళ్ళందరికీ చూపించి ఇక్కడ ఏ విధంగా అయితే వీళ్ళు పారిశుద్ధ కార్మికులు డైలీ తడి పొడి చెత్త తీసుకొచ్చి ఇక్కడ ఎలాగా సపరేట్ చేసి ఎలాగే మన సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారో ఇక్కడ ఉన్న రైతులకు చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎరువు కూడా ఈ విధంగా పనిచేస్తుందని చెప్పేసి మనకు పంటలకు కూడా ఈ రకంగా వాడాలని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎరువును మా ఇక్కడ మా విలేజ్లో పెండాల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు రైతులకు ఇంతకుముందు ఒక 2-3 సార్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ ఎరువు కావాలని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. వాళ్ళకు కూడా మేము ఈ ఎరువును ఖచ్చితంగా రైతులకు ఇచ్చి వాళ్ళను సేంద్రియ పంటలకు ప్రోత్సహించడం చేయాలని మేము ముందస్తుగా మేము మల్కాపూర్లో చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సార్ గారు పెట్టినటువంటి వీళ్ళకు పారిశుద్ధ్య కార్మికులకు ఆయన గుర్తించి వాళ్ళను పెద్ద ఎత్తున వాళ్ళను సన్మానం చేయాలని ప్రతి విలేజ్లో చెప్పడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మా మల్కాపూర్లో కూడా చేపట్టడం జరిగింది. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మరి ప్రతిరోజు మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఆదేశించినటువంటి కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ కానీ మరి మండలంలో వచ్చినటువంటి ఎంపీడీఓ ఎంపీఓ మరి మా పంచాయతీ కార్యదర్శి సూచనల మేరకు మరి ఈ యొక్క పల్లె ప్రగతి కార్యక్రమంలో ఏ రోజు ఏం చేయాలనే దాని మీద మేము పకడ్బందీగా దీన్ని అమలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈరోజు కార్యక్రమంలో భాగంగా మా డంపియార్డ్ను మరి పూలమాలలతో మరి అత్యంత మరి పరిశుభ్రంగా తీర్చిదిద్ది మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సేంద్రియ ఎరువులు పైన మరి రైతులకు మరి అవగాహన కూడా కల్పించడం జరిగింది. మరి దీనివల్ల మనకు ఎలాంటి పంటలు ఏ విధంగా వస్తాయి మరి ఎంత దిగుబడి వస్తుంది మరి అదేవిధంగా ఈ పండించిన సేంద్రియ ఎరువుతో పండించిన పంటలు తింటే మరి మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయని చెప్పి కూడా మరి రైతులందరికీ తెలియపరచడం జరిగింది. ఇంతకు ముందు కూడా మేము మా ఇక్కడ తయారైనటువంటి సేంద్రియ ఎరువులను ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ రైతులకు మరి ఇక్కడ పల్లె మన హరితారంలో భాగంగా పెట్టిన మొక్కలన్నిటికి కూడా ఈ యొక్క ఎరువునే వాడడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వము ఏదైతే నిర్దేశించిన ఏదైతే కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్దేశిస్తుందో అలాంటి ఆ కార్యక్రమాలకు ఎక్కడ కూచా తప్పకుండా మరి అధికారుల ఆదేశాల మేరకు మేము అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తూ మా గ్రామాన్ని అన్ని రంగాలలో ముందు తీసుకెళ్లడానికి మా సర్పంచ్ కానీ మేము కానీ మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు కానీ మేక్ ఇన్ యువత కానీ మరి అందరూ కూడా రైతులు, గ్రామస్తులు, మహిళలు అందరం కూడా ముందుకెళ్తూ మా గ్రామాన్ని అందంగా మరి ఆహ్లాదకరంగామైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగుతాం. అగ్నిపత్ను రద్దు చేయాలన్న నిరసనకారులు ఆందోళనకరంగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తోందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర ప్రభుత్వమే విద్వాంసాన్ని ప్రోత్సహిస్తుందన్న బండి సంజయ్. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఏ శరత్.
గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు. జిల్లాల వ్యాప్తంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులు. తూప్రాన్ చిన్నశంకరంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.